Yes? నమస్కారం, నా పేరు మన్మోహన్, మీతో కొంచెం మాట్లాడాలి. నమస్కారం సార్, మిమ్మల్ని కలవకూడదని మీరు నాకు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. ఎక్కడ? ఎలా వచ్చారు? కార్ కనిపించడం లేదు. షార్ట్ కట్ లో. ఎస్ ఐ నో, మీ దారి ఎప్పుడు దొడ్డి దారి కదా సార్. తీసుకుంటారా? ఏం కావాలి? థ్యాంక్ యూ సార్, స్ట్రైట్ గా మ్యాటర్కి వచ్చారు. పారిపోయిన తమ్ముడిని తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉన్న మీ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం తమ్ముడిగా నటించడానికి ఒక అబ్బాయి కావాలని అడిగారు. నేను పంపించాను. పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని మళ్లీ అబ్బాయి పారిపోయాడని కథ ముగించేద్దామని చెప్పారు. నేను కూడా నమ్మాను. 2 రోజుల క్రితం మీ అపోజిషన్ పార్టీ లీడర్ మన్మోహన్ ని కలిశాను. భయపడకండి, నేనేం చెప్పలేదు. అతనే నాకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇది కూతురు పెళ్లి కోసం మాత్రమే కాదని. 15 సంవత్సరాల క్రితం కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి అనే జాలితో జనాలు మీకు ఓట్లేసి గెలిపించారు. అదే సింపతిని యూజ్ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూడా అయిపోయారు. కాని ఇప్పుడు కన్న కొడుకునే కాపాడుకోలేని ఇతను మనల్ని ఎలా కాపాడగలడని ప్రజలకు మీ మీద అనుమానం వచ్చేసింది. ఈ అపనమ్మకం మీ ఇమేజ్ ని స్పాయిల్ చేసి ఎలక్షన్ లో గెలవకుండా చేసేస్తుందని మీకు భయం పట్టుకుంది. అప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పారిపోయిన కొడుకు తిరిగి వచ్చేశాడు, రాజకీయ వారసుడు దొరికాడన్న సంతోషంలో జనాలు ఓట్లేస్తారు. మీరు ఎమ్మెల్యే అయిపోవచ్చు, అమ్మాయికి పెళ్లి కూడా చేసేయచ్చు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. నేను మీకు ఎంత హెల్ప్ చేశాను. ఎంత కావాలి? నేను మాటమాటికి మీ ముందు చేయి చాచడం ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ. 1 టైమ్ సెటిల్మెంట్ 2 crores. కొంచెం తక్కువే, అయినా మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా, డీల్ ఓకే? సి ఎస్ సి 2 లక్షలు ఇస్తాను, తీసుకుని వెళ్ళు. ఇదే మీ నిర్ణయమా? సరే, మీరు బయలుదేరండి. మన్మోహన్ ని రమ్మని చెప్పాను. మన మధ్య డీల్ ఓకే అయితే అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ అతనితో చిన్న పని ఉందిలే. నువ్వేం చెప్పినా ఎవరు నమ్మరు. నా మీద జనాలకు నమ్మకం ఉంది. యు ఆర్ ఎ బ్యాడ్ పొలిటీషియన్. ఐఎమ్ ఎన్ అగ్లీ పోలీస్ ఆఫీసర్. విక్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్, మన ఇద్దరి ఫోన్ కాన్వర్సేషన్స్, అన్ని రికార్డ్స్. మన్మోహన్ వచ్చేసాడు, మీరు బయలుదేరండి. నీలాంటి రాజకీయ నాయకుడి ముందు వట్టి చేతులతో ఉండడానికి నేనేమైనా మూర్ఖుడినా? సార్, జీవనం సార్,
ఇటువైపు కార్ ఏమైనా వెళ్ళిందా సార్? ఏ కారు వెళ్ళలేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, ఇటువైపు ఎవరిని వెళ్ళనివ్వం. సార్ డిక్కీ ఓపెన్ చేయండి. ఏయ్ నేను ఎవరో తెలీదా? సీసీటీవీ కెమెరా ఉంది సార్, ఎవరినైనా సరే చెక్ చేసి పంపించాలి, కోఆపరేట్ చేయండి. పోయి చూడు. సార్ ఏం సార్ ఇది? ఏంటే నీ ప్రాబ్లం సార్? ఏంటే ఇది సార్? నాకేం తెలీదు. ఎవరితో నిజంగా అయితే ఎవరో నాకు తెలియదు సార్. నా బండ్లోకి బాడీ ఎలా వచ్చిందో తెలియదు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. స్టేషన్ కాల్ చేయవా. ఏం చెప్తున్నావు నువ్వు? నమ్మలేకపోతున్నాను. ఇవాళ ఉదయం కూడా నాకు ఫోన్ చేశారు, నేను గోవాకి రిటర్న్ వెళ్తున్నాను, మీరందరూ ఒకసారి ఫ్యామిలీతో రండి అని. ఆయన మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఇప్పుడే, ఇప్పుడే పార్వతి బర్త్డే రోజున. మన్మోహన్ కి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన్ని తన ఎందుకు చంపాలి? అదే అర్థం కావట్లేదు. హత్య ఇంకెవరైనా చేసుండొచ్చు కదా. లేదు లేదు, మన్మోహన్ ఒక టైప్ మనిషే, కానీ హత్య చేసేదాకా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. అన్నట్టు నువ్వు ఆయన చివరిసారిగా ఎప్పుడు చూసావు? మా నాన్న చెప్పారు కదా అక్క బర్త్డే రోజున. అంటే ఆయన ఊరికి వచ్చిన తర్వాత నిన్ను కాంటాక్ట్ చేయలేదా? పిలిచారు, గోవా కేసు విషయంలో 2 రోజుల ముందు పిలిచారు. మరి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడున్నారు, ఏం చేశారని నీకు అసలు ఏమీ తెలియదు? అసలు తెలీదు. కాదు చెప్పు సార్. మన్మోహన్ జీవనంద తెలుసని ఒప్పుకున్నాడు. ఇవాళ ఉదయం అతనున్న చోటుకి వెళ్ళి చూశాను. ఎక్కడ? ప్రిస్టీన్ వ్యాలీ. ప్రిస్టీన్ వ్యాలీయా? మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది, ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. నేను అక్కడికి వస్తున్నా. ఎస్ సార్. అంకుల్ జీవానంద్ ఎక్కడ స్టే చేశాడో తెలిసింది, నేను అక్కడికి వెళ్ళొస్తాను. సరే ఓకే ఓకే. పాపం మంచి మనిషే, కానీ ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పలేం కదా. ఇందాక జీవానంద ఉన్న చోటు తెలియదని చెప్పు. నువ్వే కదా ఫోన్లో మాట్లాడుతూ ప్రిస్టీన్ వ్యాలీ అన్నావు. అవును, ఇక్కడ నీకేం పని? జీవానంద గారు చాలా ఏళ్ళుగా తెలుసు, నాకెంతో హెల్ప్ చేశారు. మీ అందరిని కలిపింది కూడా ఆయనే కదా, మీకంటే ఆయన గురించి నాకే బాగా తెలుసు. నేనుంటే హెల్ప్ అవుతానని వచ్చాను. అది మాత్రమేనా, లేదా ఇక్కడ నీకు సంబంధించింది ఏమైనా ఉందా? రే, ఈ హత్య నాకంటకూడదు అనుకుంటున్నావా? ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉన్నా, కావాలంటే అమ్మని అడుగు. ఇవాళ జీవానంద చనిపోయిన నీకెలా తెలుసరా? ఏంట్రా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇలా? మా నాన్న చెప్పారు కదా ఉదయం జీవానంద్ ఫోన్ చేశారని. నేను రావడం నీకు ఇష్టం లేదు అనుకుంటా, వెళ్తానులే. చాలా కష్టపడి వచ్చి ఉంటావు రా. అది పోలీసుల పని,
వాళ్ళు చూసుకుంటారు. మన్మోహనే చంపేసి ఉంటాడని నమ్ముతున్నావా? నాకేం తెలుసు, నువ్వు నమ్మలేదని మాత్రం తెలుస్తుంది. బట్ ఏం చేయాలి, దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే కదా ఉన్నాయి. మన్మోహన్ని ఎంక్వైరీ చేసినప్పుడు జీవానంద్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అతను ఇక్కడికి పిలిచారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేల మీద ఈ బ్లడ్ని మాత్రమే చూశాడు. ఆ టైంలో బయట ఒక గ్రే కలర్ కారు వెళ్ళడం చూశాడు, దాని నెంబర్ మోడల్ ఏది చూడలేదని చెప్తున్నాడు. సో అతను రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. అవును, మీ ఇంట్లో కూడా ఒక గ్రే కలర్ కారు ఉంది కదా? అవునరా, నేనే చంపాను. వాడితో కలిసి చెప్పాడు, నువ్వు నమ్మావు. అప్పుడు ఎందుకు పోలీసులు పట్టుకున్నప్పుడు జీవనం ఎవరో తెలియదు అన్నాడు? భయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. సడన్ గా కారు డిక్కీలో డెడ్ బాడీని చూసిన భయంలో తెలియదని చెప్పుంటాడు. ఇట్స్ క్వైట్ నాచురల్ సార్. బాబాయ్, గ్లౌజ్ ఎక్కడ? బండ్లో ఉంది సార్, తీసుకురండి. ఓకే సార్. ఏంటి సింగరమ్మ? బాబాయ్ అయ్యగారు లేరమ్మా, ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మ నాన్న మధురై వెళ్తున్నారు, ఫ్లైట్ లో ఉండుంటారు. ఏమైంది అమ్మా? అది చెప్పండి బాబాయ్. చెప్పు. ఏమైంది?
ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగవయ్య ఆగు, ఊరికే మాట్లాడుకు. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది, అందులో మనుషులు మృగాలకి షాక్ కొట్టి చచ్చేంత కరెంటు పాస్ కాదు. ఆపోయా, కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంతకాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా, చెప్పండి సార్. కావాలంటే మీరు ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ ఇస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలు ఇస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు, నీకు మర్యాదగా ఉండదు. ఏంటి మర్యాదగా ఉండదు? ఏ మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నా. ఏమైందక్క? చిన్న ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు అలవాటైన నాకే కష్టంగా ఉంటే నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. నాకు ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం ఓదార్పు, వాడు మాత్రమే. నన్ను వదిలేవాడు కాదు. నాకేది నచ్చుతుందో నచ్చదు వాడికి బాగా తెలుసు. ఏడవ కక్క, ప్లీజ్. సారీ. అవును, వాళ్ళని ఎందుకు అలా కొట్టావు? నీ మీద చెయ్యి రేపేసరికి సడన్ గా కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకోలేకపోయా. కోపంలో మాత్రం అలానే ఉన్నావు, మిగతా వాటిలో
వేరే వాళ్ళలా ఉన్నావు. ఈ ఆప్యాయత పాత సర్వ దగ్గర నేనెప్పుడు చూడలేదు. ఎవరిని పట్టించుకోడు, అందరినీ ఎదిరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ల ముఖంలో నవ్వు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నావు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. గోవాలో బాగా కష్టపడ్డావా? ఎవరు తెలియని ఊళ్ళో అనాథైన వాడికి కష్టానికి సుఖానికి తేడా తెలియదక్క. సడన్గా రాత్రిలో ఆకలిస్తుంది, కానీ చేతిలో డబ్బులున్నా అమ్మ నాన్న ఉంటే బాగుండనిపిస్తుంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి ఇంట్లో ఇద్దరు ఉన్నారన్న నమ్మకం ఉంది చూడు, అది చాలక్క. ఆకలిని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒంటరితనాన్ని మేనేజ్ చేయడం కష్టం అక్క. డబ్బు ఉంటే ఏదైనా వస్తుందనుకున్నా, డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చని అనుకున్నాను. తప్పుల గురించి ఆలోచనే లేదు. ఇక్కడ చూస్తే నేను తప్ప మీరందరూ మంచివాళ్ళే. నా మీద నాకే అసహ్యం వేస్తుందక్క. చచ్చా, దానంతటికి పరిస్థితులే కారణం. ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సర్వా. నిన్ను మార్చింది, నన్ను మార్చింది. అమ్మవారి దారం చెయ్యవు. 15 సంవత్సరాలుగా ఈ దారాలు దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్టించుకోవడానికి నువ్వు వచ్చావు. సరే, పడుకో. అలాగే అక్క. ఏంటి ఫీల్ అవుతున్నావా? నన్ను అందరూ నమ్మేశారా?